Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి నిమ్మగడ్డ షాక్. ఫిబ్రవరి 2వ తేదీ డెడ్ లైన్. చంద్రబాబు హయాంలో ఏపీ ఎన్నికల కమిషనర్గా నియామకమయ్యారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. సహజంగానే ఈయన వైసీపీ ప్రభుత్వంపై ఇప్పుడు దండెత్తుతున్నారు. ఈయనను తొలగించాలని సీఎం జగన్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. తొక్కని కోర్టు లేదు. అన్నింటిలోనూ నిమ్మగడ్డకే అడ్జ్ లభించింది. పంచాయతీ ఎన్నికల సాక్షిగా జగన్ ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య ఎంతటి యుద్ధం జరుగుతోందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడచూపుతున్నాయి. ఇప్పటికీ వైసీపీ మంత్రులు నిమ్మగడ్డపై దుమ్మెత్తు పోస్తున్నారు. ఇంతటి హీట్లో టీడీపీకి అనుకూలంగా నిమ్మగడ్డ నిర్ణయాలు తీసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అనుకోని ట్విస్ట్ నెలకొంది. వైసీపీ ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్న నిమ్మగడ్డ తాజాగా చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. తాజాగా టీడీపీకి నోటీసులు జారీ చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడంపై ఎస్సీసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. అయితే వైసీపీ ఫిర్యాదుపై నిమ్మగడ్డ నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరారు. పార్టీలకు రహితంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రిందకు వస్తుందని వైసీపీ ఫిర్యాదు మేరకు నోటీసులు ఇస్తున్నట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఇక వివరణ ఇవ్వని పక్షంలో తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని నిమ్మగడ్డ ఏకంగా చంద్రబాబుకు స్పష్టం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.